చంద్రబాబు ముక్కుసూటిగా ఏనాడు మాట్లాడరు అలాగే రాజకీయాలు కూడా స్ట్రైట్ గా చేయరు ఆయన చెప్పింది చేయరు చేసింది చెప్పరు అని పేరు అలాంటి చంద్రబాబు జగన్ ను గద్దె దించాలంటే ఉండాలి అనుకోవడం లేదు అంతటి సుదీర్ఘ అనుభవం కలిగిన నేత ప్రజలతో కాకుండా జగన్ ను వేరే మార్గాల ద్వారా పక్కన పెట్టాలని అనుకుంటోన్న పరిస్థితే ప్రస్తుతం టీడీపీలో కనిపిస్తోంది దాంతో అక్కడే చంద్రబాబు ఇబ్బందులు పడుతున్నారు చంద్రబాబు రాజకీయం డెబ్బైల నాటిది ఈ రోజుల్లో అసలు కుదిరేది కాదు ఇది సోషల్ మీడియా యుగం చీమ చిటిక్కుమంటే చాలు అందరికీ తెలిసిపోతుంది అలాంటిది వైసీపీ రెబుల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుని అడ్డం పెట్టుకుని జగన్ ను బదనం చేయాలని చంద్రబాబు వేసిన ఎత్తులు బట్టబయలవుతున్నాయి దీంతో రఘురామ కంటే కూడా టీడీపీ ఇరకాటంలో పడాల్సి వస్తోంది నాడు ఎన్టీఆర్ ప్రజాదరణతోనే మూడు సార్లు సీఎం అయ్యారు చంద్రబాబు మాత్రం ఎప్పుడూ పొత్తులు ఎత్తులు వ్యూహాలనే నమ్ముకుంటున్నారు ఆయన ఎత్తులు గతంలో పారేవి ఇప్పుడు మాత్రం చిత్ అవుతున్నాయి చంద్రబాబు నిజంగా జగన్ను ఓడించాలి అంటే జనంలోకి రావాలి ఆయన విధానాల మీద పోరాడాలి అటు కేడర్కి గట్టి భరోసా కల్పించాలి ఇటు జనాలకు తాను బలమైన ప్రత్యామ్నాయ నేతనని చెప్పాలి కానీ చంద్రబాబు ఎందుకో ఆ రూట్ ఎంచుకోవడం లేదు ఎంతసేపు అనుకూల మీడియా ద్వారా జగన్ మీద విమర్శలు చేయించడం వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూడడంతోనే రెండేళ్ల పుణ్యకాలం కాస్త గడిచిపోయింది నిజానికి రెండేళ్లు ప్రతిపక్షంలో ఉండడం అంటే ఎక్కువ కాలమే మరో రెండు మూడు నెలల్లో సగం టైం అయిపోతుంది ఈ రెండున్నరేళ్లలో ఏళ్లలో చంద్రబాబు చేసిన ప్రజా ఉద్యమాల వల్ల వైసీపీకి చిన్న మైనస్ కూడా లేదు ఇవేమీ జనాలను ప్రభావితం చేయలేదని ఈ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎన్నికల వరకు ఫలితాలు నిరూపించాయి ప్రజలకు కావాల్సింది తమ గురించే ఏ నాయకుడు ఏంటి అన్నది వారికి అనవసరం వారికిప్పుడు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి ఇక జగన్ తప్పుడు నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా వాటి ప్రభావం జనాల మీద పడనంత వరకు వారు మౌనంగానే ఉంటారు ఇప్పుడు అదే జరుగుతోంది ఇక రఘురామ ఎపిసోడ్ విషయంలో కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోరు కానీ చంద్రబాబు మాత్రం దానిని హైలైట్ చేసి జగన్ను జైలుకు పంపాలని చూస్తున్నారు కానీ జగన్ ప్రజలలో ఉన్న నేత ఆయన్ని ఓడించాలి అంటే ఎప్పటికైనా టీడీపీ కూడా ప్రజల్లో ఉండి మాత్రమే గెలవాలి ఇంద్రజిత్తు మాదిరిగా ఆకాశంలో ఉంటూ బాణాలు వేస్తే కుదరదు ఇప్పటికే చంద్రబాబు చినబాబు ఇద్దరు కూడా విపక్షపాత్ర సవ్యంగా పోషించడం లేదని సొంత పార్టీలోనే విమర్శలు ఉన్నాయి ఇదే తీరున టీడీపీ బండి సాగితే మాత్రం టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందే ఒక్క బోర్లా పడేలా ఉంది